ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం రెడ్ బిల్డింగ్ శ్రీ హనుమంతరావు ఇంటి వద్ద ఇక్కడ సెలూన్ ఉన్నది శ్రీ చందా హెయిర్ సెలూన్ వద్ద ఆయన చెట్టు చూపించండి ఒకసారి అక్కడ ఇంతకు ఎండిపోయి ఎన్నో సంవత్సరాల చెట్టు ఊలిపోయి ఈ రోడ్డు వెంట బ్లాక్ చేసింది సో ఉప్పు నగరమైనటువంటి యువకులు స్పందిస్తే ఏ విధంగా ఉంటది అనేది కేవలం అధికారుల కోసం ఆలోచించకుండా ఐదు నిమిషాలలో ఈ రోడ్డు క్లియర్ చేయడం జరిగింది ఈ యొక్క యువకులు మేమందరం కలిసి చూడండి అక్కడ ఎంత పెద్ద కుప్ప అయిందో అంత పెద్ద చెట్టును కూడా ఏకతాటిపై అందరం కూడా సంఘటనమే శక్తి అని దాన్ని క్లీన్ చేసి ప్రజల యొక్క ప్రాణాలని వాళ్ళకి ఎలాంటి అసభ్యంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా చేయడం జరిగింది మేము అడిగేది ఒక్కటే అధికారులారా మేము ట్యాక్స్ కడుతూ ఉన్నాం మీకు జీతాలు ఇస్తున్నాం మాకు పని చేయాలని కానీ ఈరోజు మీరు నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వాన వస్తున్నట్టు ఉన్నందుకే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క చెట్టు కొమ్మ ఏ మనిషి మీద పడితే ఏ కారు మీద పడితే మీరు ఆ ప్రాణాలను తెచ్చేవారా అని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు యువకులు అందరం కలిసి ఈ యొక్క వాతావరణాన్ని యథావిధిగా తీసుకొచ్చినాం కానీ మీ యొక్క బాధ్యత ఏమైందని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇంత క్లీన్ చేస్తున్నాం మీరు కనుక బాధ్యత ఉంటే ఇలాంటి సంఘటన జరిగాయా ఇక్కడ కళ్ళు తెరిచి ఇంకా డిడి కాలనీలో ఎలాంటి చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలి మేము ఇచ్చే ట్యాక్స్ ని మీరు జీతంగా తీసుకున్నందుకైనా చక్కగా పనిచేసే ముద్ద తినండి అని చెప్పేసి తెలియజేసి ఎందుకంటే ఆవేశం ఎందుకు చెప్తున్నామంటే ఈ చట్టం కదా నేను కూడా ఉన్నా ఇక్కడ అన్న కూడా ఉన్నాడు కానీ మేము చేసిన పూజలో పుణ్యకార్యమో కానీ ఈరోజు కాపాడింది లేకపోతే ప్రాణాలు పోతుండే కుటుంబం రోడ్డు మీద పడుతుండే సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ మళ్ళీ చెప్తున్నా ప్రమాదం జరగకముందుకే నివారణ చేయండి లేకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితేనే ఉంటాయి మొన్నటికి మొన్న ఒక తీటైన దగ్గర జరిగింది నానాత్మకంగా చేతులు దులుపుకొని వెళ్ళిపోయినారు ఇలాంటి సంఘటనలు మీరు అందరూ కూడా గుర్తిస్తే ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసి మీకు చప్పన్న ధ్వనులతో మీకే స్వాగతం పలుకుతారు లేకపోతే మీ యొక్క అధికారం ఉందో దాన్ని ప్రజల మధ్యలో ఈ విధంగా బయటపెడతామని తెలియజేస్తాను।